మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ 123josh.com కి వెళ్ళండి. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి. సీనియర్ హీరో రాజశేఖర్ తో ప్రస్తుతం సినిమా చేయడానికి టాలీవుడ్ లో దర్శకులు నిర్మాతలు ముందుకు వస్తున్నారు. ఇలా జరగడానికి కారణం రీసెంట్ గా రిలీజ్ అయ్యి యునానిమస్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న PSV గరుడ వేగ అనే సినిమా అనే చెప్పాలి. రాజశేఖర్ కి రీలాంచింగ్ లా పనిచేసిన ఈ సినిమా మంచి అంచనాల నడుమ రిలీజ్ అయ్యి ప్రేక్షకుల ప్రశంసలు సొంతం చేసుకుంటూ ఇప్పుడు ఇండస్ట్రీ ప్రశంసలు కూడా దక్కిగా రాజశేఖర్ కి బిగ్గెస్ట్ కంబ్యాక్ గా నిలిచింది ఈ సినిమా. కాగా ఈ సినిమా అసలు బడ్జెట్ ఎంత, టోటల్ గా సినిమా బిజినెస్ ఎంతవరకు చేసింది, ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్ లేవో తెలుసుకుందాం పదండి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సినిమాకు అయిన బడ్జెట్ అక్షరాల 24 కోట్లు అని తెలుస్తుంది. కాగా సినిమాను ఇదే రేంజ్ లో బిజినెస్ జరగలేదు. చాలా ఏరియాలలో ఓన్ గా రిలీజ్ చేసుకోవాల్సి వచ్చిన పరిస్థితి ఎదురవ్వగా జీవిత రాజశేఖర్లు ఓన్ గానే సినిమాను చాలా ఏరియాలలో రిలీజ్ చేశారు. దాంతో అన్ని కలుపుకుని సినిమా థియేటర్కెల్ వాల్యూ 11 కోట్ల నుంచి 12 కోట్ల మధ్యలో ఉంటుందని అంటున్నారు. కాగా సినిమా ఇప్పటి వరకు సుమారు 5.5 కోట్ల నుంచి 6 కోట్ల మధ్యలో షేర్ వసూలు చేసింది. కాగా లిమిటెడ్ థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా సుమారు 200 అటు ఇటుగా థియేటర్స్ లో ఆడుతుండటం విశేషం. కాగా థియేటర్స్ పెంచాలనే ఆలోచన ఉన్నా భారీ ఎత్తున సినిమాలు రిలీజ్ కి పోటీ పడుతుండటంతో ఆ సినిమాల టాక్ బట్టి ఈ సినిమా థియేటర్స్ పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. దాంతో సినిమా పాజిటివ్ టాక్ ఎంత బాగా ఉన్నా కలెక్షన్లు ఇంకా సగం వెనక్కి రాబట్టాల్సిన అవసరం నెలకొంది. మరో 6 కోట్ల మేర సినిమా వసూలు సాధిస్తేనే బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలుస్తుంది. బాక్సాఫీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో పక్కకు పెడితే రాజశేఖర్ కి మంచి కంబ్యాక్ గా నిలిచిన ఈ సినిమా మరిన్ని ఛాన్సులు రావడానికి ఉపయోగపడింది. లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లైక్, కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి.